పుల్లల చెరువులోని కస్తూర్బా పాఠశాల నందు అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండల కేంద్రంలోని కస్తూర్బా స్కూల్ నందు అంతర్జాతీయ బాలికల దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ మందాలాజర్, ఎంఆర్ఓ దాసు పాల్గొన్నారు. ఎంపీపీ మందాలాజర్ మాట్లాడుతూ బాలికలు అన్ని రంగాల్లో ముందుండాలని ఆకాంక్షించారు. ఎంఆర్ఓ దాసు మాట్లాడుతూ జాతీయ బాలికా దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి 24న నిర్వహించబడుతుందని, సమాజంలో బాలికల సంరక్షణ, హక్కులు, ఆరోగ్యం, విద్య, సామాజిక ఎదుగుదల మొదలైన అంశాలపై ఈ బాలికా దినోత్సవం రోజున అవగాహన కల్పించారు. ఎంపీడీఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ ఈ కస్తూర్బా గాంధీ స్కూల్ బాలికలు అన్నిటిలో ముందుండాలని, బాలికల కోసమే ఈ రోజును నిర్మించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వేముల సుధాకర్, కస్తూర్బా గాంధీ స్కూల్ ఎస్ఓ లిల్లీ ప్రకాశవాణి, టీచర్స్ తదితరులు పాల్గొన్నారు. వచ్చామా పోయామన్న విధంగా ఉంటుంది, కానీ కానీ మార్చాలని కానీ కొంతమందికి ఉంటుంది. వారిలో మీ మేడం గారు ఒకరు కాబట్టి ఐ మస్ట్ కంగ్రాచులేట్ హర్. ఇట్లానే మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ మంచి మార్పును తీసుకొస్తారు, విద్యలో అందరినీ ఇంకా మెరుగుపరుస్తారని చెప్పి కోరుకుంటున్నాను మేడం. సమాజంలో మనం చరిత్ర చదివితే ఫస్ట్ నుంచి కూడా ఏదో ఒక అసమానతలు అయితే ఉన్నాయి. పేద ధనికులను కానీ లేదంటే మగవాళ్ళు ఆడవాళ్ళని ఒక సెపరేషన్, బాలికలు బాలుడు. రీసెంట్గా అంటే మా జనరేషన్ ఉన్న టైంలో కూడా పుట్టింది ఎవరు అని తెలుసుకోవడం, అంటే 5 ఇయర్స్ ఉన్నప్పుడే స్కానింగ్లు చేయించడం కానీ లేదంటే ఎవరు పుట్టారు, అబ్బాయా అమ్మాయా, అబ్బాయి అయితే కొద్దిగా నీకు ఇబ్బంది ఉండలేరా అని, అమ్మాయికి కొంత తల్లిదండ్రులు కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితులు ఉన్నాయి. కానీ పరిస్థితులు ఇప్పుడు ఎస్ఐ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎంపీ మేడం నమస్కారాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఏర్పాటు చేసిన ప్రిన్సిపల్ గారికి, అలాగనే ఈ కార్యక్రమంకి వచ్చిన బాలికలందరికీ జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ బాలికా దినోత్సవానికి చేసిన మండల పరిషత్ అధ్యక్షులు డాక్టర్ గారికి, తహసీల్దార్ గారికి, ఎస్ఐ గారికి, మున్సిపల్ గారికి, ఇక్కడున్న అందరికీ, సిబ్బంది అందరికీ, ఒకటి మీ భవిష్యత్తు బాగుపడద్ది, తర్వాత మీ తల్లిదండ్రులు సంతోషిస్తారు, అలాగనే మీ యొక్క ప్రిన్సిపల్ గారు, మీ టీచర్లు సంతోషిస్తారు. మా దగ్గర ఉన్న పిల్లలు బాగా చదువుకొని మంచి మరి చదువు చదివి మంచి ఉద్యోగాలు పొందారంటే వాళ్ళకు కూడా పేరు వస్తుంది, ప్రిన్సిపాల్ గారు కూడా, టీచర్లు చదువు చెప్పిన టీచర్ల గురువులు కూడా. కాబట్టి మీరందరూ ముందు చేయాల్సి పడిందంటే కష్టపడి చదవటం నేర్చుకోండి. మనందరం కూడా కష్టానికి తప్పనిసరిగా ఫలితం వస్తుంది. అల్లిగా గారికి లేడే కదమ్మా, ఆడపిల్లే కదా, మరి నా అన్న మరి ఎండీ గారు, మరి ప్రిన్సిపాల్ గారు, ఇవన్నీ చూసుకుంటే ఎంతోమంది ఈరోజు హోమ్ మినిస్టరు సుచరిత, అమ్మ హోమ్ మినిస్టర్ గారు కూడా మరి స్త్రీయేగా కాదా, స్త్రీ శిశువుల శాఖ మంత్రి తానేటి వనిత స్త్రీయే కదా, చెప్పండి. నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రి స్త్రీగా కేంద్రంలో మంత్రి చేస్తుంది ఒక స్త్రీ, అలాగే స్త్రీ శక్తి అమ్మ, స్త్రీ లేనిది పురుషులు లేరు కాబట్టి ఈ మరి సృష్టి లేదు, స్త్రీ లేనిది సృష్టి ఆమె నుంచి వచ్చిందమ్మా, స్త్రీల నుంచి వచ్చింది కాబట్టి మీకు ఎంతో మరి ప్రాధాన్యత ఉంది స్త్రీలకి. ఈరోజు చూస్తుంటే ఇందాక మేడం గారు చెప్పినట్టు మరి మీ స్కూల్ అంతకుముందు స్కూల్ కట్టినప్పుడు ఎక్కడ ఇంకోసాట స్కూల్లో అక్కడ తేళ్లు పావులు వచ్చినాయి, అయినా కూడా తన సొంత పిల్లలాగా చూసుకొని భయపడకుండా మీకు
मरी एंतो मरी चेदोड़गा अंडगा उंडी विद्या विद्युत नेर्पिंचिन प्रिंसिपल गारिकी मी अंदरू ऋणपडुंटाम ఈ ఒక కార్యక్రమానికి మరి మీరందరూ వచ్చారు ఎందుకు వచ్చారు మీరందరూ చూసి ఏదో మీకు కొంచెం కొన్ని మంచి మాటలు చెప్పడానికి వచ్చాం మీ అందరం కూడా మీరందరూ దాని గురించి తెలుసుకొని బాగా చదువు నేర్చుకోండి పోవడానికి ఎన్ని గంటలు లేపుతుంటుంది మిమ్మల్ని ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే లేస్తారు అమ్మ తర్వాత కోరుకుంటున్నా అలాగనే మరి ముఖ్యంగా మీ అందరికీ మరి యొక్క బాలికల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇంకా మాట్లాడడం చాలా మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి తయలేదు కాబట్టి ఈసారి మాట్లాడుకుందాం మీరందరూ కూడా కష్టపడి చదివి మీ తల్లిదండ్రులకి మరి మీ ప్రిన్సిపాల్ గారికి మాకు అందరికీ మంచి పేరు తెస్తారని ఈ యొక్క బాలికల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.